నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె, స్తంభించిన లావాదేవీలు. ఘనంగా వంగవీటి మోహన్ రంగా వర్ధంతి, నివాళులు అర్పించిన పలువురు కాపు సంఘం నాయకులు. వచ్చే ఎన్నికల్లో వడ్డెరలకు జిల్లాలో 2 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన సంఘం నాయకులు. సమస్యల పరిష్కారం కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. యూనియన్ ప్రతినిధులు యు వేణుగోపాల్, వి రామచంద్రరావు, ఎం నరేంద్రబాబు, రాజేష్ ఖన్నా, పికే రాజేశ్వరరావు, విజయ్ మోహన్, శోభన్ బాబు తదితరులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు బ్యాంకింగ్ రంగం మీద ప్రభుత్వం చేస్తున్న విచ్ఛిన్నకర పద్ధతులకి వ్యతిరేకంగా ఈరోజు బ్యాంకులు సమ్మె చేస్తున్నారు. దీనికి మెర్జర్లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. బారుబాకీలు వసూలు చేయాలి. ఎవరైతే బ్యాంకుల్లో ఎన్పిఎలు ఉన్నారో, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, వాటన్నింటినీ వసూలు చేసి ఈ రోజున బ్యాంకింగ్ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత. మెయిన్గా ఈ మెర్జింగ్ అనేది ఎందుకు ఉపయోగం లేదు. మన ఐబీఏ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ మెర్జింగ్ వల్ల బ్యాంక్ ఎంపీఎల్ పెరిగిపోవడం తప్పితే కదా. పెరిగిపోవడం అంటే బ్యాంకు మన సెంట్రల్ ఒకే బ్యాంకు, చాలా తక్కువ బ్యాంకులు ఉంటాయి. ఈ విధంగా మనం ఉపయోగపడుతున్న ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఈరోజు చూస్తే 75% ఆఫ్ ది ఎంపీఎస్ అన్ని కార్పొరేట్. మాజీ ఎమ్మెల్యే, కాపు సంఘం నాయకులు వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు, బేతంశెట్టి హరిబాబు, కుర్రా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. బీద, బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం రంగా చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కాపు జాతి ముద్దుబిడ్డ వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలకి చేసిన సేవని మరిచిపోకుండా 30 సంవత్సరాలైనా ఈరోజు వరకు వర్ధంతి జరుపుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రతి చోట, జిల్లాలో ప్రతి చోట, అన్ని స్టేట్లో ప్రతి చోట జరుగుతూ 30వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు మనకి చేసిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని జీవితాంతం కాపులందరూ కాపు జాతే కాకుండా యావత్ ప్రజానీకం రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి ఒక్కరూ కాపులు ముద్దుబిడ్డగా ఆలోచిస్తూ రంగాగారి ఆశయాలను కొనసాగించాలని, రంగా ఆశయాలను మర్చిపోకుండా ఈ రోజు వరకు కొనసాగిస్తున్నామని ఇకనూ ముందుకు సాగు. వంగవీటి మోహన్ రంగా అనే ఒక మహాశక్తిని కోల్పోయి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల్లో కాపు జాతి కోసం అయితే ఏమి, దళితులు బడుగు వర్గాల కోసం ఒక పోరాట పటిమి ఉన్న నాయకుడిని కోల్పోయి ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు అవుతుంది. మోహన్ రంగాని హతమార్చి అగ్రవర్ణాలు హతమార్చి ఆయన్ని కావాలని కుట్రతోటి నడిరాత్రి విలవిలలా అడిటికి ఆయన్ని చంపించారు. స్నేహ సంబంధాలతో పెంచుకొని ముందుకు పోతూ ఉంటారు.
అట్లాంటి ఆయన ఒక మంచి ఒక వ్యక్తిని హతమార్చారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మన కొక్కిలగడ్డ సంజయరావు గారు నిర్వహించి ఆయన ఎంతో కష్టపడి చెబుతున్నాడు కాబట్టి ఆయనకు అందరూ చేదోడు వాదోడుగా. ఏ పేరు చెప్తే ఒక చైతన్యం అనిపిస్తూ ఉంటుందో అటువంటి మహానుభావుడు వంగవేటి మోహన్ రంగ చనిపోయిన రోజు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. 3 దశాబ్దాలు అయిపోయింది, ఇది 30వ వర్ధంతి. ఇప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారంటే అది చిన్న విషయం కానే కాదు. ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థకి బాగు చేసే క్రమంలో కొద్దిగా గట్టిగా మాడాల్సిన సందర్భము, గట్టిగా పోరాడాల్సిన సందర్భం వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గలేనటువంటి మనస్తత్వం అయింది. అటువంటి మనస్తత్వమే ఆయన్ని ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన చనిపోయి ఇంతమంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడంటే చాలా చాలా గొప్ప విషయం. ఆయన చూపించిన మార్గంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం, కులాలకి మతాలకి అతీతంగా ఆయన చూపించిన మార్గంలో మనందరం పయనించడమే ఆయనకి మనందరం అర్పించేటువంటి నిజమైన నివాళులని చెప్పి నేను తెలియజేస్తూ, రంగా గారి అభిమానులుగా అందరం కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా మరోసారి అందరం ప్రతిజ్ఞ చేస్తూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి గడిస్తూ. స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారు కేవలం ఒక కాపు కులానికో, ఒక బలిజ కులానికో, ఒక తెలుగు కులానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన ఒక మహాశక్తి, మరి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం. భారతీయ ఓట్ సమాజ్ సేవా సంఘ్ ప్రధాన కార్యదర్శిగా తన్నీరు ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలం కేటాయించి కమ్యూనిటీ భవనం మరియు ఆశ్రమ పాఠశాలలు నిర్మించాలని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వడ్డెరలకు 2 MLC సీట్లు కేటాయించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారతీయ ఓట్ సమాజ్ సేవా సంఘం ప్రతినిధి వెంకటేష్ మౌర్య, వడ్డెరల VJAC చైర్మన్ వేముల సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర స్టేట్ కమిటీ మేము ఏర్పాటు చేసింది, మీటింగ్ ఉండింది. ఆ మీటింగ్లో మేము డిసైడ్ చేశాము ఆంధ్రప్రదేశ్లో వడ్డేర కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్పించాలి. ప్రభుత్వము దాన్ని అసెంబ్లీలో పెట్టి డిసైడ్ చేసి భారత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలి ఎస్టీల్లో చేర్పించడానికి. మా కమ్యూనిటీ ఎస్టీల్లో చేరితే మా బిడ్డలు ఎడ్యుకేషన్కి అనుకూలమవుతుంది. తర్వాత మా వడ్డేర కమ్యూనిటీ ఏదైతే మైనింగ్ పనిచేసుకొస్తున్నారో ఆ మైనింగ్ పనిలో ఇప్పటి రోజుల్లో పొలుపు పడి ఉండేట్లా ఫైనాన్సర్స్ వచ్చి మాకు ఇక్కడ పని కూడా, లేబర్ పని కూడా దొరుకుతుండలేదు. దానివల్ల అట్లీస్ట్ 30% రిజర్వేషన్ మైనింగ్లో మా వడ్డేర కమ్యూనిటీకి ఇవ్వాలి. మా వడ్డేర కమ్యూనిటీకి కనిష్టము 2 MLC చేయాలి. దేశ రాష్ట్ర రాజధాని అమరావతిలో మా బిడ్డల ఎడ్యుకేషన్ కోసము, హాస్టల్ స్కూలు స్టార్ట్ చేయడానికోసము 10 ఎకరాల జమీన్ ఇవ్వాలి, 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఈ అన్ని డిమాండ్లతో ఫిబ్రవరిలో, తర్వాత మా వడ్డేర కమ్యూనిటీలో ఏదైతే జనాలు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకి వయసు అయిన తర్వాత వాళ్ళు బతకడానికి కష్టమవుతుంది, వాళ్ళ జీవనోపాయం కోసము 50 ఏళ్ళు ఎవరికి వయసు అయింది వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఈ అన్ని డిమాండ్లతో ఫిబ్రవరిలో అమరావతిలో 1 లక్ష మంది సమావేశం పెట్టి ఆ సమావేశంకి మాన్య ముఖ్యమంత్రి గారిని పిలిచి మా డిమాండ్లన్నీ పూరించడానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము వినంతి చేస్తూ, మా కమ్యూనిటీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో మేము కూడా సపోర్ట్ చేస్తాము. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మా కమ్యూనిటీకి 1 MP టికెట్ ఇవ్వాలి. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మా కమ్యూనిటీకి 5 MLA టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు 2 MLCలు కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టాము మా కమ్యూనిటీ తరపున. ఇంకా ఏదైతే జాతీయ అధ్యక్షులు వారు చెప్పారో అదేవిధంగా ఎస్టీలో త్వరితగతిన చేర్పించడం ఒకటి, 50 సంవత్సరాలకే జాతీయ బిడ్డలకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించడం, అదేవిధంగా ఎడ్యుకేషన్లో పూర్గా ఉన్నటువంటి మా జాతికి ఆశ్రమ పాఠశాలల ద్వారా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యనందించడం, మరి రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి సామాజిక భవనాన్ని అదేవిధంగా పాఠశాలను కూడా నిర్మించి మా పిల్లలకు ఎడ్యుకేషన్ అందించాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్తో, అదేవిధంగా రేపు ఫిబ్రవరిలో జరిగేటటువంటి 2 MLC ఎలక్షన్స్లో కూడా 2 సీట్లు వడ్డెర సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రిప్రజెంటేషన్ అందించాలని చెప్పేసి వారిని కూడా కోరడం జరిగింది.
మన జాతీయ అధ్యక్షులు వెంకటేష్ మౌర్య గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ కమిటీని నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కొత్త కమిటీని ఈరోజున మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి దామచల్ల జనార్దరావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం మాకు రాజకీయ రిజర్వేషన్, వడ్డేళ్ళకి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. మాకైతే ఏ రాజకీయ పార్టీ అయితే మాకు వడ్డేళ్ళకి సహకరిస్తుందో వాళ్ళకి మేము ఎన్నుదండుగా ఉండి ఆ పార్టీని మేము రాజకీయంగా పదవులకు తీసుకురావడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మా జాతీయ అధ్యక్షులు విన్నవించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మాకు నామినేట్ పోస్టులు అయితేనేమి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అయితే ఏదేంటైనా సరే మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తారో, ఏ పార్టీ అయితే మాకు కల్పిస్తుందో ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో మేము అండగా ఉండి ఆ పార్టీని మేము అధికారంలో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి సుందరం అధ్యక్షతన ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో దళిత బహుజన రాజ్యాధికార రాష్ట్ర సదస్సు జరిగింది. సమావేశంలో అధ్యక్షుడు దాసరి సుందరం మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన వర్గాలకు, ముస్లిం మైనార్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొరిసిపాటి శాంతయ్య, దానియేలు, వెంకటేశ్వర్లు, సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజ్యాధికార సదస్సుకి లక్ష్యం ఏంటంటే స్వాతంత్ర అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో రెండు అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణాలే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి క్రమంలో మొత్తం 185% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు ఓటర్స్గానే మిగిలే తప్ప పాలకులుగా వారికి ఎలాంటి అవకాశం లేకుండా రెండు అగ్రవర్ణ పార్టీలే మొత్తం ఈ దేశ రాజ్యాధికారాన్ని చలాయిస్తూ అక్రమంగా రాజ్యాధికారాన్ని ఉపయోగించి అక్రమంగా వేలాది కోట్లు రూపాయలు కుంభకోణాల ద్వారా సంపాదించి వాళ్ళంతా వాళ్ళ రాజకీయ విధానాన్ని రాను ఎన్నాళ్ళైనా సరే వాళ్లే ఉండాలనే ఒక ఉద్దేశంతో పరిపాలన చేస్తూ ఉన్నారు. తొత్తులుగా భావిద్దాం, ఎన్నాళ్ళు ఎకరకుల పార్టీలకి పల్లకీలు మోద్దాం, ఎకరైనా కళ్ళు తెరుద్దాం, దళిత బడుగు బలహీన వారందరూ ఏకమై ఈ ఫ్రంట్ను బలపరిచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ప్రచారం కావించి 31వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున దాదాపు 100,000 మందితోటి ఈ కార్యక్రమాన్ని సదస్సు జరుగుద్ది. ఆ సదస్సులోనే రాష్ట్రంలో 75 స్థానాల్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి దళిత బహుజన పెట్టు నాయకత్వాన సీట్లు కేటాయించి ఎన్నికల్లో తన సత్తా చూపించడం కోసం ప్రయత్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ. వలవలికొండ యూత్ మామిడిపాలెం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మామిడిపాలెం గ్రామ పెద్దలు జడ ఆదాము, పూనూరి రామారావు, తాటిపర్తి చిరంజీవి, 5 పోగుల రాజశిఖామణి, ఇండ్లా రాంబాబు, జడా బెంజమిన్, తాటిపర్తి బుజ్జి, మాగులూరి యేసుబాబు, కోడూరి ఆదాము, చుండి బాబురావు, అద్దంకి పాపారావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పాస్టర్ రాజ్ కుమార్, హిమకాంత్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఆ ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది.
క్రీస్తు ప్రభు వారు పుట్టాడని మనం సంతోషించి లోకానుసారంగా జీవించడం కంటే కూడా ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. అందుకే అక్కడ దూత చెప్పింది పరలోకంలోకి భూమి మీదకి సమాధానం ఆయనకి ఇష్టమైన మనుషులకి అని చెప్పింది. కాబట్టి క్రీస్తు అందు ప్రియమైన వారులారా, దేవుని లేఖనాల్లో మనం గమనించి చూచినట్లయితే ఈనాడు క్రిస్మస్ అని అనేకమైన లోకాచారాలతోనూ భౌతికమైన ఇహపరమైన చింతనలతో ఉంటున్నారు, కానీ దేవుని యొక్క లేఖనాల్ని మనం గమనించి చూచినట్లయితే 2000 సంవత్సరాలకు పూర్వమే జ్ఞానులు గొల్లలు ఎలాగను మనకు ఈ విషయాన్ని తెలియపరచడం చూడండి. క్రీస్తు నందు ప్రియమైన వారులారా, అనేక మంది ఈ రోజుల్లో స్టార్స్ కడుతున్నారు. స్టార్ ఎందుకు కడతారో తెలుసా? దేవుని లేఖనాల్లో మనకు చెప్పబడిన మాటల్ని మనం గమనించి చూసినట్లయితే ఆ స్టార్ నుంచి కూడా ఒక గొప్ప సందేశం మనకు ఇవ్వబడి ఉంది. ఒకసారి మనం గమనించి చూద్దాం. దానియేలు గ్రంథము 12:3 విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే ఆ స్టార్ కట్టేటప్పుడు ఈ లేఖన భాగాన్ని మీరు తప్పనిసరిగా గుర్తు తెచ్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఆ బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. మామిడిపాలెం క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకణాల భానుప్రసాద్, సెక్రటరీ గంటినపల్లి శాంతకుమార్, ట్రెజరర్ చప్పిడి సోమశేఖర్, సంఘ పెద్దలు వెన్నముద్దల స్వరూప్ కుమార్, రావి ఆనంద్ బాబు, కొప్పోలు అశోక్ కుమార్, కొమ్మాలపాటి రవి, కంకణాల చంద్రశేఖర్, యనమల చెన్నయ్య, అయినంపూడి శ్యాంబాబు, వెన్నముద్దల పాల్దాస్, రవి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈరోజు ఈ వేదిక మీద క్రిస్మస్ పర్వదినం జరుపుకుంటుండగా ఇది ఈ ఫంక్షన్ అనేటువంటిది క్రిస్టియన్ అసోసియేషన్ మామిడిపాలెం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. నిజమైనటువంటి క్రిస్మస్ మనకి ఎప్పుడు జరుగుతున్నాయి అంటే క్రీస్తును మన హృదయంలో ఉంచి మనం ఆహ్వానించి ఆయన మన లోకరక్షకుడుగా మనము అంగీకరించినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అందుకని మరి ఒక్కసారిగా మీ ప్రజలందరికీ ఇక్కడ గ్రామస్తులందరికీ మామిడిపాలెం గ్రామ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు మన జీవితంలో చీకటిని పారదోలి వెలుతురు నింపటమే క్రిస్మస్ అని నా హృదయపూర్వకంగా అనుకుంటున్నాను. మరి ఒకసారిగా మామిడిపాలెం గ్రామ ప్రజలకి ప్రజలందరికీ మామిడిపాలెం గ్రామస్తులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే క్రిస్మస్ కార్యక్రమాలు ఘనంగా జరుపుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా మరి ఈ గ్రామస్తుల యొక్క కోరిక మీద, అలాగే కలిపి యొక్క కోరిక మీద మరి క్రిస్టియన్ అసోసియేషన్ మామిడిపాలెం తరఫున ఈరోజుగా మంచి కార్యక్రమాలని ఏర్పాటు చేసి పిల్లలకు తిరగడము, అలాగే పక్కనకి నాటకలు, అలాగే మరి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విధానాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా అందరికీ
మంచి సమరయుడు సండే స్కూల్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల క్రిస్మస్ సెలబ్రేషన్స్ మామిడిపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జోసఫ్ ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెర్మియా బొమ్మతో చేసిన మిమిక్రీ కార్యక్రమం ఆకట్టుకుంది. చిన్నపిల్లలు క్రీస్తు జననం గురించి నాటిక ప్రదర్శన ద్వారా వీక్షకులకు తెలియపరిచారు. ఓకే, ప్రార్థన చేద్దామా మరి. బాయ్ బాయ్ జోసఫ్ అని వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు, ముందుకెళ్దాం. చరణ్ బాయ్ బాయ్ డేవిడ్ బాయ్ బాయ్. మంచి సమరయుడు సండే స్కూల్ ఆపరేట్ చేసిన అప్రమాదే వారందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. కొంచెం చిన్నపిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు వాతావరణం మీ ఆధునంలో ఉంచినందుకు ఆచరిస్తున్నాం. అప్పుడు స్టేజ్ అంతా మీరు సహాయం చేస్తారు. సాంగ్స్ ఉన్నట్టు వదనాలు. అప్పుడు అదేవా పాపర్ షోలో మీరు కృప చూపించారు. అటు బట్టి వలన ఆచరిస్తున్నాం. మీ సమయం దీవెనకరంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరు అప్రమాదేవా మీ యొక్క దివ్యమైన వాక్యాన్ని హృదయాల్లో ఉంచుకుంటూ సహాయం చేయండి. అందుకోసం ప్రశక్తిని ఏసునాను బంధిస్తూ ఏసునాను ప్రార్థించవచ్చు. పరం తండ్రి న్యూస్ దానికి వచ్చాం. న్యూస్ పని మీద వచ్చి వేరుతాడని చెప్పి చూసి ఆగాం. ఇరవై నీయా కదండి. పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప మందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానరాదు. ఇదిగో ప్రభుదాస్ నేను ఆమెని రహస్యంగా విడనాడుతాను, ఆయనే రక్షించును. గనుక పుట్టబోవు శిశువుకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమానుయేలని పేరు పెట్టుదువు అని ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలు పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె, స్తంభించిన లావాదేవీలు. ఘనంగా వంగవీటి మోహన్ రంగా వర్ధంతి, నివాళులు అర్పించిన పలువురు కాపు సంఘం నాయకులు. వచ్చే ఎన్నికల్లో వడ్డెరలకు జిల్లాలో 2 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.